నమస్తే, వెల్కమ్ టు మీడియా న్యూస్. దిస్ ఇస్ సుమిత్ర. ముందుగా హెడ్లైన్స్. హాట్ హాట్ గా తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు, అధికార విపక్షాల సభ్యుల మధ్య మాటల యుద్ధం. గోదావరి జలాలు, కాళేశ్వరంపై చర్చకు సిద్ధం, కేసీఆర్ అసెంబ్లీకి రావాలన్న సీఎం రేవంత్. కాంగ్రెస్ రాజ్యసభ అభ్యర్థుల జాబితా విడుదల, రాజస్థాన్ నుంచి సోనియా గాంధీ నామినేషన్. శివబాలకృష్ణ దగ్గర పనిచేసిన అటెండర్, డ్రైవర్ అరెస్ట్, ఇద్దరిని అదుపులోకి తీసుకున్న ఏసీబీ. ఢిల్లీలో సరిహద్దులో కొనసాగుతున్న ఉద్రిక్తత, రైతులపై మరోసారి టీయర్ గ్యాస్ ప్రయోగం. దేశ రాజధాని శివార్లలో ఉత్కంఠ వాతావరణం నెలకొంది. తమ సమస్యల్ని పరిష్కరించాలని రైతులు చేపట్టిన ఢిల్లీ చలో నిరసన కార్యక్రమానికి రైతులు కొనసాగిస్తున్నారు. మరోసారి రాజధానిలోకి ప్రవేశించేందుకు ప్రయత్నిస్తామని తెలిపారు. ఆందోళనల్లో పాల్గొనేందుకు మరింత మంది రైతులు రానున్నారనే సమాచారంతో భద్రతా బలగాలు అప్రమత్తమయ్యాయి. శంభు సరిహద్దు గ్రామాల మీదుగా పెద్ద వాహనాలు వెళ్లకుండా అధికారులు రోడ్డుపై బారికేడ్లు పెట్టారు. ఢిల్లీలో 144 సెక్షన్ అమలు, రోడ్లపై పెద్ద ఎత్తున బారికేడ్లు ఏర్పాటు నేపథ్యంలో వాహనదారులు ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ప్రభుత్వం ఎలాంటి చర్యలకు ఉపక్రమించినా తమ డిమాండ్లు నెరవేరే వరకు వెనకడుగు వేసే ప్రసక్తే లేదని రైతు సంఘాల నాయకులు తెలిపారు. రైతులు కొత్త డిమాండ్లు చేస్తున్నారని, వాటిపై నిర్ణయం తీసుకునేందుకు సమయం పడుతుందని కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ వెల్లడించారు. శాంతి భద్రతలకు ఆటంకం కలిగించొద్దని వారికి విజ్ఞప్తి చేశారు. మరోసారి చర్చలకు రావాలని ప్రభుత్వం ఆహ్వానించింది. కిసాన్ యూనియన్లు తమ డిమాండ్లను అంగీకరించే వరకు ఆందోళన కొనసాగించాలని నిర్ణయించడంతో ఢిల్లీ పోలీసులు అప్రమత్తమయ్యారు. అదనపు బలగాలను రప్పించడంతో పాటు ఢిల్లీకి వివిధ రాష్ట్రాల నుంచి వచ్చే అన్ని రహదారులను దాదాపు సీజ్ చేశారు. తొలి రోజు ఆందోళన, ఘర్షణ, డ్రోన్లతో బాష్పవాయువు ప్రయోగం వల్ల దాదాపు 80 మంది రైతులు గాయపడగా, రాళ్ల దాడిలో 25 మంది పోలీసులు గాయపడ్డారు. నేడు రెండో రోజు కూడా ఆందోళన కొనసాగుతోంది. పంజాబ్, హర్యానా సరిహద్దుల్లో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పంజాబ్ నుంచి ఢిల్లీకి వచ్చే శంభు ఖనోరి సరిహద్దులో పోలీసులతో జరిగిన ఘర్షణల్లో పలువురు రైతులు గాయపడిన నేపథ్యంలో హర్యానా సరిహద్దుకు సమీపంలో ఉన్న హాస్పిటల్స్లో పంజాబ్ ప్రభుత్వం అలర్ట్ ప్రకటించింది. ఏ రైతు వచ్చినా శ్రద్ధతో చికిత్స చేయాలని డాక్టర్లను కోరింది. కనీస మద్దతు ధరకు హామీ కల్పించే చట్టాలని తీసుకురావాలన్న డిమాండ్తో ఉత్తరప్రదేశ్, హర్యానా, పంజాబ్ రైతులు ఈ నిరసన ర్యాలీ సాగిస్తున్నాయి. 2021లో వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా చేపట్టిన ఆందోళన ఉపసంహరించుకోవడానికి అంగీకరించినప్పుడు రైతులు పెట్టిన షరతుల్లో ఎంఎస్పీ హామీ చట్టం తీసుకురావాలన్నది కీలకమైంది. ఆ రోజు ఇచ్చిన హామీని ప్రభుత్వం పట్టించుకోకపోవడంతోనే రైతులు ఆందోళనకు దిగారు.
తెలంగాణ పోలీస్ డిపార్ట్మెంట్ లో కొత్తగా ఎంపికైన కానిస్టేబుల్ అభ్యర్థులకు సీఎం రేవంత్ రెడ్డి అపాయింట్మెంట్ లెటర్స్ ఇవ్వనున్నారు. 2 సంవత్సరాల క్రితం పోలీస్ శాఖలోని జనరల్ పోలీస్, స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్, టాస్క్ఫోర్స్, ఎక్సైజ్, ఫైర్, జైళ్లు, ప్రొహిబిషన్ వివిధ విభాగాలకు చెందిన 15,644 పోస్టులకు గత ప్రభుత్వం నోటిఫికేషన్ ఇచ్చింది. ప్రిలిమ్స్, ఫిజికల్ టెస్ట్, ఫైనల్స్, మెడికల్ టెస్ట్, కోర్టు సమస్యల పరిష్కారం తర్వాత ఎంపికైన 15,000 మంది పోలీస్ అభ్యర్థులు అపాయింట్మెంట్ లెటర్స్ అందుకోనున్నారు. జీవో నెంబర్ 46 రద్దు చేసి అందరికీ న్యాయం చేయాలని కొంతమంది అభ్యర్థులు నిరసనలు తెలిపినప్పటికీ సాధ్యం కాని పక్షంలో ప్రభుత్వం నియామక పత్రాలు ఇచ్చేందుకు సిద్ధమైంది. అపాయింట్మెంట్ లెటర్లు తీసుకునే పోలీస్ అభ్యర్థులకు ఈ నెల 19 నుంచి ట్రైనింగ్ ప్రారంభం కానుంది. హెచ్ఎండిఏ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణ ఆస్తుల చిట్టా తవ్వే కొద్దీ బయటపడుతున్నాయి. బినామీల ఆస్తులను బయటకు లాగుతున్నారు. బాలకృష్ణ వద్ద అటెండర్గా పనిచేసిన హబీబ్ డ్రైవర్ గోపిలను ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. శివబాలకృష్ణకు వచ్చే లంచం డబ్బును తీసుకురావడంలో వీరిద్దరు కీలకంగా వ్యవహరించారు. ఇందుకు ప్రతిఫలంగా ఇద్దరి పేర్లపై ఆస్తులు కూడా పెట్టాడు శివబాలకృష్ణ. డ్రైవర్ గోపికి హోండా సిటీ కారును కూడా గిఫ్ట్గా ఇచ్చాడు. హబీబ్ గోపిలపై ఉన్న బినామీ ఆస్తుల్ని గుర్తించే పనిలో ఉన్నారు అధికారులు. ఇక పూర్తి సమాచారం మా ప్రతినిధి పవన్ అందిస్తారు. పవన్, హెచ్ఎండిఏ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణ సంబంధించి ఏసీబీ అధికారులు అన్ని కోణాలు కూడా దర్యాప్తు చేస్తారు. ముఖ్యంగా చూస్తే అతని అటెండర్ గా ఉన్న హబీబ్ తో పాటు డ్రైవర్ గోపిని కూడా పోలీసులు అంటే ఏసీబీ అధికారులు అదుపులోకి కూడా తీసుకున్నారు. అదుపులోకి తీసుకొని విచారణ సాగిస్తున్నారు. అయితే విచారణలో భాగంగా చూస్తే మాత్రంలో శివబాలకృష్ణకు సంబంధించిన లంచాలు తీసుకోవడం కానీ ఇతర సంబంధించిన కార్యక్రమాలన్నీ కూడా హబీబ్ తో పాటు గోపి ఇద్దరు కలిసి చేసేవారని చెప్పి కూడా ఏసీబీ అధికారులు కూడా పూర్తిగా దీనికి సంబంధించి సాక్ష్యాధారాలు కూడా సేకరించారు. అయితే ఇందులో చూస్తే మాత్రం దీనికి ప్రతిఫలంగా ఇద్దరు పేర్ల పైన ఆస్తులు కూడా కూడబెట్టారని చెప్పి కూడా శివబాలకృష్ణపై దీనికి సంబంధించి ఏసీబీ అధికారులు కూడా డాక్యుమెంట్లు కూడా స్వాధీనం చేస్తున్నారు. అయితే ముఖ్యంగా చూస్తే మాత్రము డ్రైవర్ గోపికి సంబంధించి ఒక కేసులో హోండా సిటీ కార్ను గిఫ్ట్ గా శివబాలకృష్ణ కూడా ఇచ్చారు. ఇద్దరి పైన కూడా బినామీ ఆస్తులకు సంబంధించి కోర్టుగా ఎంక్వైరీ కూడా చేస్తున్నారు. ఎంక్వైరీ చేస్తున్న నేపథ్యంలో వీరు కొంత సమాచారాన్ని కూడా ఇప్పటికీ ఏసీపీ అధికారులు కూడా ఇచ్చినట్టుగా తెలుస్తుంది. దాని ఆధారంగానే ఇద్దరిని కూడా ఒక ప్రత్యేక వాహనంలో బయటికి కూడా తీసుకెళ్లారు. ఎందుకంటే ఇప్పటి వరకు లంచాలు ఎవరి వద్ద ఎంత మొత్తంలో తీసుకున్నారు, తీసుకున్న దాని తర్వాత ఆ డబ్బులు ఎక్కడికి తరలించారు అంటే దానిపైన కూడా ప్రజెంట్ ఏసీపీ అధికారులు కూడా పూర్తిగా ఆ యొక్క విచారణ కొనసాగిస్తున్న పరిస్థితి కూడా చూస్తున్నాం. ఎందుకంటే ఇప్పటికీ కేసుకు సంబంధించి అన్ని కోణాలు కూడా ఏసీపీ అధికారులు దర్యాప్తు చేసిన క్రమంలోనే శివబాలకృష్ణకు సంబంధించిన విషయంలోనే పూర్తిగా చాలా రహస్యంగా ఇప్పటికీ ఏసీపీ అధికారులు కూడా దర్యాప్తు చేస్తున్న పరిస్థితి కూడా మనము గమనిస్తున్నాము. అంతేకాకుండా ముఖ్యంగా చూస్తే ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి పూర్తిగా ఇందులో ఇప్పటికే దీనికి సంబంధించి అతని సోదరుని కూడా అరెస్ట్ కూడా చేశారు. అరెస్ట్ చేసిన నేపథ్యంలో కొంతమంది కూడా నోటీసు కూడా ఇందులో జారీ చేసే అవకాశం కూడా చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఎందుకంటే శివబాలకృష్ణ అటెండర్ గా ఉన్న భరత్ కన్సల్టెన్సీకి సంబంధించి కావచ్చు, దాని రియల్ ఎస్టేట్ వ్యాపారం సంబంధించిన అనుమతుల జారీ విషయంలో శివబాలకృష్ణ చాలా పూర్తిగా అక్రమాలకు పాల్పడినట్లుగా ఏసీబీ అధికారులు కూడా తెలుసుకున్నారు. కాబట్టి దీనికి సంబంధించి ఒక డ్రైవర్ తో పాటు అటెండర్ను పూర్తిగా విచారిస్తే మాత్రం ఇంకా కొన్ని విషయాలు వెళ్ళలోకి వచ్చే అవకాశం కనిపిస్తున్నాయి. నల్గొండ సభలో మాజీ సీఎం కేసీఆర్ మాట్లాడిన భాషపై సీఎం రేవంత్ రెడ్డి అభ్యంతరం వ్యక్తం చేశారు. బడ్జెట్పై చర్చ సందర్భంగా రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యలను బీఆర్ఎస్ నేతలు తప్పుబట్టారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.
కేసీఆర్ మేడిగడ్డకు రాకపోగా కొత్త ప్రభుత్వమే తప్పు చేసినట్టు చర్చ జరుగుతోందని విరుచుకుపడ్డారు. ప్రధాన ప్రతిపక్ష హోదాలో ఉండి కేసీఆర్ ముఖ్యమంత్రిని దూషించడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. కేసీఆర్ ను చంపాల్సిన అవసరం లేదని, చచ్చిన పామును చంపుతారా అని అడిగారు. మంత్రిగా పదేళ్ళు పనిచేసి, కేంద్ర మంత్రిగా పనిచేసి, రాష్ట్ర మంత్రిగా పనిచేసి, శాసనసభ్యుడిగా పనిచేసి, పార్లమెంటుగా పనిచేసి, గొప్పలు చెప్పుకొని జబ్బలు జరుచుకునే ఉద్యమకారుని అనేట ఆయన ప్రధాన ప్రతిపక్ష పార్టీ హోదాలో ఉండి ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిని పట్టుకొని ఏం బీకనిక పోయినావు అని అడిగితే రా, ఇప్పటికే ప్రజలు నీ పాయింట్ ఊడవిక్కురు, ఉన్న అంగీ చొక్కా కూడా ఊడవిక్తాం. ఇప్పటికే తెలంగాణ ప్రజలు మొన్న జరిగిన ఎన్నికలలో మీ పాయింట్ ఊడవికిరు. ఇవాళ ఆ పాయింట్ ఊడవీకితే చెప్పుకునే దిక్కు లేక బొక్కబోర్లు పడితే బొక్కలు ఇరిగినాయి మీకు. అయినా మీ బుద్ధి మారలేదు. ఒక ముఖ్యమంత్రిని పట్టుకొని ఏం బీకనిక పోయినామని అడుగుతారా అధ్యక్ష? ఇది పద్ధత? ఈ రాష్ట్రం 4 కోట్ల ప్రజలు ఓట్లేసి గెలిపించిన ముఖ్యమంత్రిని పట్టుకొని ఏం బీకనిక పోయినామని అంటారా అధ్యక్ష? కేసీఆర్ సభకు వస్తే రేపు సాయంత్రం వరకు మేడిగడ్డపై చర్చకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని రేవంత్ రెడ్డి అన్నారు. బీఆర్ఎస్ అవినీతి బయటపడుతుందని, జైలుకు వెళ్లాల్సి వస్తుందని కేసీఆర్ భయపడుతున్నారని దుయ్యబట్టారు. సాగునీటి ప్రాజెక్టుల మీద శ్వేతపత్రం పెట్టడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు రేవంత్ రెడ్డి. అడుగుతున్నా, మీరు ఇవాళ చర్చకు సిద్ధమైతే పిలువండి. మీ పార్టీ నాయకుడిని, మీ సభాపక్ష నాయకుడిని చర్చ చేస్తాము. రేపు సాయంత్రం వరకైనా కాళేశ్వరం ప్రాజెక్టు మీద, గోదావరి జలాల మీద ఈ ప్రభుత్వం చర్చ చేయడానికి సిద్ధంగా ఉంది. పారిపోయి ఫామ్ హౌజ్లు వండుకొని ప్రతిపక్షాలుగా బాధ్యత నుంచి తప్పించుకొని మీ అవినీతి బయటపడుతుందని, కాళేశ్వరంలో మీ దోపిడీలో జైలుకి వెళ్లాల్సి వస్తుందని కేసీఆర్ ను చంపుతారా అంటారు. ఎవరికి అవసరం ఉంది అధ్యక్ష చంపాల్సిన అవసరం? సచిన పావును ఎవడైనా చంపుతాడా అధ్యక్ష? మొన్నటి ఎన్నికలలో ప్రజలు ఆ పామును చేత్తో కాదు కట్టెతో కొట్టిరు అధ్యక్ష. ఆ పాము ఆల్రెడీ సచ్చింది. సచిన పావును చంపాల్సిన అవసరం మాకే ఉంది అధ్యక్ష. ఈ రోజు సానుభూతి కోసము వీల్ చైర్ నాటకాలు, వీధి నాటకాలు ఏంటి అధ్యక్ష? ఈ రోజు అవకాశం వచ్చినప్పుడు ఈ సభలో చర్చ చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. నిజాయితీ ఉంటే, మీరు అవినీతికి పాల్పడకపోతే, మీరు చెప్పినట్టు మేడిగడ్డలో 2-3 పిల్లర్లు కుంగిపోతే దాని మీద తీసుకోవాల్సిన నిర్ణయాల మీద మాజీ ముఖ్యమంత్రి గారు ముఖ్యమంత్రి వాడే భాషపై అభ్యంతరం వ్యక్తం చేస్తున్నానని కడియం శ్రీహరి అన్నారు. టీపీసీసీ చీఫ్ గా ఎలాంటి వ్యాఖ్యలు చేసిన అభ్యంతరం లేదని, ముఖ్యమంత్రిగా సహనం కోల్పోయి వాడారని భాష మాట్లాడడం సమంజసం కాదన్నారు. ముఖ్యమంత్రి సంయమనం పాటించాలని రాజగోపాల్ రెడ్డిలా మాట్లాడటం తగదన్నారు కడియం. ముఖ్యమంత్రి గారు వాడే భాష పట్ల మాకు అభ్యంతరం ఉన్నది అధ్యక్ష. ఇప్పుడు ఇక్కడ అధ్యక్ష, నేను ముఖ్యమంత్రి గారికి ఒక చిన్న సూచన. మీరు కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు ఎన్ని విషయాలైనా మాట్లాడవచ్చు, కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్గా ఎన్ని విషయాలైనా మాట్లాడవచ్చు, కానీ ముఖ్యమంత్రిగా, తెలంగాణ రాష్ట్రానికి ప్రతినిధిగా, తెలంగాణ ప్రజలకు ప్రతినిధిగా నిండు శాసనసభలో మీరే సహనం కోల్పోయి మీరే వాడరాని భాషను మాట్లాడితే మీరొక ఎగ్జాంపుల్ను సెట్ చేసి. తనకు మంత్రి పదవి రాదని సీనియర్ నేత మాజీ మంత్రి కడియం శ్రీహరి మాట్లాడటం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి. ఉద్యమ నేత రాజయ్యను పదవి నుంచి తొలగించి ఆ పదవి స్వీకరించిన చరిత్ర ఉన్న వ్యక్తి కడియమని ఆరోపణలు చేశారు. బీఆర్ఎస్ పార్టీలో ఉండగా కడియం శ్రీహరి మంత్రి కాలేడని అన్నారు. సభలో మొన్న మాట్లాడుకుంటా, సభలో నా గురించి స్పీకర్ ఆయన అంటే గౌరవం. కడియం శ్రీహరి గారు సీనియర్ నాయకులు మేధావి, ఆయన అంటే నాకు గౌరవం. మొన్న సభలో నా గురించి ఏం మాట్లాడతాడు? నీకు మంత్రి వచ్చేది ఓ మంత్రి వచ్చేది లేదు, సచ్చేది ఎలా అన్నాడు అధ్యక్ష? అంత సీనియర్ నాయకుడిని ఒక మాట్లాడుతున్నా మీ ద్వారా ఏమడుతున్నా అంటే, అదే నాకు వస్తుందా రాదా
మా ప్రభుత్వం ఉంది, అది ముఖ్యమంత్రి అధిష్టానం నిర్ణయం తీసుకుంటుంది, అది వదిలేయండి. అది కళ్యాణ్ సిఆర్ గారు, అది మీ చేతుల్లో లేదు, నా చేతుల్లో లేదు. కానీ నువ్వు ఒక ఉద్యమకారుడు, తాటికొండ రాజయ్య గారికి నువ్వు 2 సార్లు మోసం చేసినావు. ఎట్లా? ఒకసారి ఏమో ఉప ముఖ్యమంత్రి పదవిలో ఉంటే అవమానకరంగా ఆనాడు తొలగించి ఆయన పీఠం. కడియం శ్రీహరిపై రాజగోపాల్ చేసిన వ్యాఖ్యల పట్ల బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ అభ్యంతరం వ్యక్తం చేశారు. రాజగోపాల్ తన వ్యాఖ్యల్ని ఉపసంహరించుకోవాలని, లేదంటే రికార్డుల నుంచి తొలగించాలని కోరారు. కనీసం మళ్ళీ మాకు అవకాశం కూడా పెట్టలేదు. ముందు మొదలు డిమాండ్ సార్, దయచేసి కడియం శ్రీహరి గారి పట్ల వారు చేసిన అనుచిత వ్యాఖ్యలను తొలగించండి రికార్డుల నుంచి. దయచేసి వారిని ఉపసంహరించుకోమని చెప్పి కూడా నా విజ్ఞప్తి నెంబర్ 1. రెండవది సార్, వారు ఉప ముఖ్యమంత్రిగా పనిచేసిన పెద్దలు, దాదాపు 15 ఏళ్ళు మంత్రిగా పనిచేసిన సీనియర్ నాయకులు, గౌరవనీయులు పెద్దలు, కడియం శ్రీహరి గారి పట్ల ఇవాళ రాజగోపాల్ రెడ్డి గారు చేసిన వ్యాఖ్యలు సబబు కాదు సార్. ముందు రాజగోపాల్ రెడ్డి గారు మాట్లాడిన మాటలను దయచేసి మరి రికార్డుల నుంచి తొలగించాలని మిమ్మల్ని కోరుతా ఉన్నా అధ్యక్ష. వారు కూడా ఉపసంహరించుకుంటే వారి గౌరవం దక్కుతుంది. అట్లా మాట్లాడడం ఒక సీనియర్ దళిత నాయకుడి పట్ల ఒక సీనియర్. ఈ బులెటిన్ విశేషాలు కీప్ వాచింగ్ స్వతంత్ర.